హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా యాక్సిస్ బ్యాంక్ అనేది ది బెస్ట్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే లాంచ్ చేసింది సో ఈ అకౌంట్లో మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్గా యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్ ఉండాలంటే మీరు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా మెయింటైన్ చేయాలి బట్ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో మీరు ఒక్క రూపాయి మెయింటైన్ చేయకుండా కానీ మీకు ఎలాంటి పెనాల్టీస్ అయితే ఉండవు అండ్ ఈ అకౌంట్ ని జస్ట్ మీరు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లో మీ ఇంటి దగ్గర కూర్చొని మీ మొబైల్ ద్వారానే ఆరామ్సే ఓపెన్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ అకౌంట్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా మీరు బ్రాంచ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు మీకు బ్రాంచ్ లో సర్వీస్ ఉండదు కంపల్సరీ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సర్వీసెస్ మీకు బ్రాంచ్ వెళ్ళి ప్రతి సర్వీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది నార్మల్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేయనంత బెస్ట్ ప్రీమియం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు మంచి మంచి బెనిఫిట్స్ మీ పర్సనల్ ఇన్సూరెన్స్ చేసి ఇవన్నీ కూడా వస్తాయి మీరు వీడియోని కంప్లీట్ గా చూడండి మీరే అంటారు నార్మల్ అకౌంట్ కూడా ఇన్ని ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి సో వీడియోని కంప్లీట్ గా చూసిన తర్వాత మాక్సిమం ప్రతి ఒక్కరు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వేరే బ్యాంక్ అకౌంట్స్ కన్నా బెటర్గా యూజ్ అవుతుంది అండ్ ఈ అకౌంట్ ద్వారా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెబిట్ కార్డ్ ఫిజికల్ డెబిట్ కార్డ్ బై పోస్ట్లో ఇంటికి వస్తుంది అండ్ యాప్ యాప్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ డెబిట్ కార్డ్ కూడా ఉంటాయి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు రెండు డెబిట్ కార్డ్ వచ్చేస్తాయి అండ్ అట్లాగే చెక్ బుక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు బై పోస్ట్లో ఇంటికి వస్తుంది సో చెక్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు సో మీరు యాక్సిస్ యాప్ నుంచి అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా లైక్ ఎస్బీఐ యోనో యాప్ ఐ మొబైల్ యాప్ ఎట్లా ట్రాన్సాక్షన్ చేసుకుంటాము అట్లా చేసుకోవచ్చు అండ్ ఈ అకౌంట్ మీ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం అన్నిటికీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈ అకౌంట్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చార్జెస్ ఏవైనా ఉంటాయా ఇవన్నీ కూడా నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిలాల్లో పెట్టుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టివ్ గా ఉంటుంది సో టాపిక్ లోకి వస్తే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్ లో ఆఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా మీరు జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ గా యాక్సిస్ బ్యాంక్ అమెజ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పేజ్ కి అయితే వస్తారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తా సో ఈ అకౌంట్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు మొత్తం తెలియాలి అని అంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండదు మినిమం బ్యాలెన్స్ పైన ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది ఉండదు అండ్ ఈ అకౌంట్తో పాటు మీకు ఫ్రీ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది రెండు డెబిట్ కార్డ్స్ వస్తాయి ఈ డెబిట్ కార్డు అండ్ ఫిజికల్ డెబిట్ కార్డు మీకు ఆ కార్డ్స్ కూడా చూపిస్తాను నేను ముందు ముందు అండ్ అట్లాగే దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఏటీఎం విత్డ్రాల్స్ పైన ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు నార్మల్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ లేకపోతే ఎస్బీఐ ఏదైనా కానివ్వండి మినిమం త్రీ ఆర్ ఫైవ్ ఫ్రీ విత్డ్రాల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఐదు విత్డ్రాల్స్ దాటిన తర్వాత మీకు ప్రతి విత్డ్రాల్ కి ట్వంటీ త్రీ రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది అది సేమ్ బ్యాంక్ బ్రాంచ్లో ఏటీఎంలో లో అయినా కానివ్వండి లేకపోతే అదర్ బ్యాంక్ ఏటీఎంలో లో అయినా కానివ్వండి కంపల్సరీ ఐదు ట్రాన్సాక్షన్స్ అనేది దాటిన తర్వాత ఛార్జ్ పడతాయి బట్ ఈ అకౌంట్ ద్వారా మీకు వచ్చే డెబిట్ కార్డుతో మీరు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంస్ లో అమౌంట్ విత్డ్రాల్ చేసినా లేకపోతే వేరే బ్యాంక్ ఏటీఎంస్లో అమౌంట్ విత్డ్రాల్ చేసినా కానీ మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది పడవు సో ఇది మోస్ట్ యూజ్ఫుల్ అడ్వాంటేజ్ ఈ అకౌంట్ లో అండ్ ఐఎంపీఎస్ నెఫ్ట్ పైన మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది లేదు డీడీ పైన కూడా ఎలాంటి ఛార్జెస్ అనేది లేదు అండ్ ఈ అకౌంట్లో మీరు ఫిజికల్గా డిపాజిట్ విత్డ్రాల్ చేస్తారు కదా బ్రాంచ్కి వెళ్ళిపోయి సో అక్కడ కూడా మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది లేదు అండ్ చెక్ బుక్ ఇన్ష్యూరెన్స్ అనేది ఉంటుంది కదా అంటే మనకి చెక్ బుక్ వస్తుంది చెక్ బుక్ అయిపోయిన తర్వాత ఇంకో చెక్ బుక్ అనేది ఆర్డర్ పెట్టుకుంటాం సో వాటికి కూడా ఎలాంటి ఛార్జ్ అనేది లేదు సో ఈ సర్వీసెస్కి మాత్రం వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ అనేది తీసుకోవట్లేదు బట్ వీళ్ళు ఒక డిఫరెంట్ ప్లాన్తో ముందుకు వచ్చారు ఏంటి అని అంటే సబ్స్క్రిప్షన్ ఫీ ప్లాన్తో ముందుకు వచ్చారు సో ఈ అకౌంట్కి మీరు మంత్లీ టూ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది రెండు ప్లాన్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీరు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మంత్లీ టూ హండ్రెడ్ పడుతుంది సిక్స్ మంత్స్కి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో అండ్ ఇన్ కేస్ మీరు వన్ ఇయర్ తీసుకుంటాము అంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది సో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అది అనేది వీళ్ళు తీసుకొచ్చారు సో సబ్స్క్రిప్షన్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కానీ చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి మీకు ముందు ముందు వీడియోలో కంప్లీట్గా అర్థం అవుద్ది టూ హండ్రెడ్ పర్ మంత్ అనగానే వేస్ట్ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోకండి కంప్లీట్గా వీడియో చూడండి అండ్ అట్లాగే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇనిషియల్ డిపాజిట్ అంటే మీకు మాక్సిమం ఐడియా ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఫైవ్ థౌసండ్ డిపాజిట్ చేయాలి అకౌంట్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు అమౌంట్ని మళ్ళీ తీసేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుని అప్పటి మందం డిపాజిట్ చేసుకొని మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు వెల్కమ్ బెనిఫిట్ సిక్స్ థౌసండ్ రూపీస్ వర్త్ వెల్కమ్ బెనిఫిట్ అయితే వస్తుంది అందులో ఫస్ట్ది ఏంటంటే కాంప్లిమెంటరీ త్రీ మంత్స్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే వస్తుంది సో అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్షిప్ త్రీ మంత్స్ తీసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో అది మీకు ఫ్రీగా చేస్తారు అకౌంట్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అండ్ బుక్ మై షోలో మీకు ఫోర్ హండ్రెడ్ వాల్యూ చేసే టికెట్స్ ఫోర్ వాల్యూ టికెట్స్ ఇస్తారంటే టెన్ టికెట్స్ ఇస్తారు సో టెన్ టికెట్స్ మీరు ఫైవ్ మంత్స్ అయితే యూజ్ చేసుకోవాలి సో ఇది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అవుతాయి అండ్ అట్లాగే కాంప్లిమెంటరీగా మీకు స్విగ్గీ డైన్ అవుట్ వౌచర్ కూడా ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్విగ్గీ వౌచర్ అండ్ అట్లాగే స్విగ్గీ వన్ మెంబర్షిప్ కూడా స్విగ్గీలో మీకు త్రీ మంత్స్ మెంబర్షిప్ అనేది ఉంటుంది సో మెంబర్షిప్ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ అట్లాగే మీరు ఊబర్లో లో రైడ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది వర్త్ డిస్కౌంట్ వచ్చారు ఊబర్ కార్ డ్రైవ్ కానీ బైక్ డ్రైవ్ కానీ యూజ్ చేసుకుంటే ఇవన్నీ కలుపుకొని టోటల్ గా మీకు ఫైవ్ త్రిబుల్ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ వెల్కమ్ బెనిఫిట్స్ ఆఫర్ అయితే వస్తుంది మీరు తీసుకునే జీరో బ్యాలెన్స్ అకౌంటే మీరు ఇన్ కేసు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టూ హండ్రెడ్ పే చేస్తున్నారు బట్ ఇక్కడ మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ అనేది రివార్డ్స్ వస్తున్నాయి సో ఇది కూడా చాలా అడ్వాంటేజ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ నేను ఇందాక చెప్పినట్లుగా ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ గా మీకు ఈ డెబిట్ అనేది వస్తుంది అంటే విర్చువల్ డెబిట్ కార్డు మీకు యాక్సిస్ యాప్ లో చూపిస్తుంది సో మీరు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత డెబిట్ కార్డ్ చూపిస్తుంది కాబట్టి వెంటనే మీ ఫోన్ పే గూగుల్ పేకి యూపీఐ అన్ని యాప్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు వెంటనే మీరు ఇన్స్టాంట్గా గా అకౌంట్ ని యూజ్ చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అకౌంట్ ఇన్స్టాంట్గా గా మీకు ఓపెన్ అయిపోద్ది ఇన్స్టాంట్గా గా యాక్టివేట్ అయిపోద్ది అండ్ మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా బై పోస్ట్ లో వస్తుంది అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్ లోపు మీకు బై పోస్ట్ లో వస్తుంది మీరు రెండు డెబిట్ కార్డ్స్ని ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండు రకాలుగా అండ్ మీరు మంత్లీ టూ థౌసండ్ హెడ్జ్ రివార్డ్ పాయింట్స్ ను కూడా ఎన్ చేయొచ్చు ఈ అకౌంట్ ద్వారా సో ఈ రివార్డ్ పాయింట్స్ మీ బిల్స్ పే చేసే దగ్గర అక్కడ ఇక్కడ షాపింగ్స్ దగ్గర వాడుకోవచ్చు సో మంత్లీ టూ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ ఎట్లా వస్తాయి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మంత్లీ ట్వంటీ థౌజండ్ ఖర్చులు ఉంటాయనుకోండి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఖర్చులు ఉంటే అది మీరు ఈ ఈ డెబిట్ కార్డ్ ఇందాక చూపించిన ఈ డెబిట్ కార్డ్ ఉంది కదా సో ఈ డెబిట్ కార్డ్ ద్వారా అయినా కానివ్వండి ఫిజికల్ డెబిట్ కార్డ్ ద్వారా అయినా కానివ్వండి లేకపోతే యాక్సిస్ బ్యాంక్ యూపీఐ సో యాక్సిస్ పే యాప్ అనేది ఉంటుంది యాక్సిస్ పే యాప్కి ఈ యాక్సిస్ ఆమె జీరో బ్యాలెన్స్ అకౌంట్ని కనెక్ట్ చేసుకొని ఇందులో నుంచి మీరు పేమెంట్ చేశారు అనుకోండి ఓవర్గా మంత్లీ మీరు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంటే మీకు టూ రూపీస్ ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి సో ఈ రకంగా కూడా అంటే మీ ఖర్చుల్లో కూడా మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు అండ్ అట్లాగే మీకు పర్చేస్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి యాక్సిస్ అమేజ్ అకౌంట్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఒక ఫిఫ్టీ థౌసండ్ లోపు మొబైల్ పర్చేజ్ చేశారనుకోండి సో ఆ మొబైల్ తెఫ్ట్ అయినా కానీ లేకపోతే డ్యామేజ్ అయినా కానీ మీకు ఒక టర్మ్ ఉంటుంది వన్ ఇయర్ టర్మా సిక్స్ మంత్స్ టర్మా అనేది ఉంటుంది అది కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు హెల్ప్ లైన్తో ఒకసారి మాట్లాడండి సో ఆ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లోపు మీరు కొన్న ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ అయినా తెఫ్ అయినా కానీ మీకు దానికి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సో స్పెషల్గా మీరు ఇన్సూరెన్స్ తీసుకోకుండా కానీ మీకు ఆ ప్రొడక్ట్ అనేది మళ్ళీ మీకు రిపేర్ చేయించడానికి రిఫండ్ చేయించడానికి మీకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అండ్ అట్లాగే ఈ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా మీకు ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది అండ్ వన్ క్రోర్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అనేది వస్తుంది అండ్ అట్లాగే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మీకు లాస్ట్ బ్యాగేజ్ కవర్ అంటే ఎయిర్పోర్ట్స్లో బ్యాగ్ లాస్ట్ అవుతుంది కదా సో అది కూడా మీకు కవరేజ్ అనేది వస్తుంది సో ఈ ఫ్రీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా మీరు మంత్లీ జస్ట్ టూ హండ్రెడ్ పే చేసే అకౌంట్ ద్వారా మీకు ఫైవ్ ల్యాక్ ఇన్సూరెన్స్ కవర్ కూడా వస్తుంది అండ్ వన్ క్రోర్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కూడా వస్తుంది ఇవి కాకుండా మిగతా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా సో ఇవి అకౌంట్కు సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా అడావిడే లేదు సింపుల్గా ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మీరు యాక్సిస్ అమేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న పేజ్ కూడా చేస్తారు ఆటోమేటిక్గా అక్కడ మిమ్మల్ని లొకేషన్ పర్మిషన్ అలౌ చేయమంటది నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం కంప్యూటర్ స్క్రీన్లో అయితే చూపిస్తున్నా మీరు మొబైల్లో కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో జస్ట్ లొకేషన్ పర్మిషన్ అనేది అలౌ చేయండి అండ్ అట్లాగే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ ఓపెనింగ్ పేజ్ అయితే అవుద్ది సో కంప్లీట్ గా మీకు ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పైన క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేసేయండి తర్వాత విధంగా అవుతుంది ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి సో ఇందాక మీ పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆధార్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది ఇక్కడ మీ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చూపిస్తుంది ఒకసారి కన్ఫర్మ్ గా ఉన్నాయి లేవో చూసుకోండి అండ్ అట్లాగే మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న ఓటీపీతో ఆల్రెడీ అండ్ ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోమంటే జస్ట్ ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి మీ ఇమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోతుంది తర్వాత మీ మారిటే స్టేటస్ మీరు సింగిల్ ఆ మ్యార్యారిడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీ హయస్ట్ ఎడ్యుకేషన్ ఎంత చదువుకున్నారని సెలెక్ట్ చేసుకోండి ఆక్యుపేషన్ దగ్గర మీరు శాలరీడా హౌస్ వైఫ్ ఆ స్టూడెంట్ అన్ఎంప్లాయిడా సెల్ఫ్ ఎంప్లాయిడ్డా మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఆక్యుపేషన్ ఇండస్ట్రీ దగ్గర మీరు చేసే వర్క్ ఏ ఇండస్ట్రీ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీ ఇక్కడ సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర ఇక్కడ మీ బిజినెస్ కి సంబంధించిన ఏమైనా వస్తే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే అదర్స్ అని పెట్టుకోండి సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర బిజినెస్ ఇన్కమా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి బిజినెస్ ఇన్కమ్ అయితే మీ బిజినెస్ ఎన్ని ఇయర్స్ గా రన్ అవుతుంది అనేది ఇక్కడ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చేయండి ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇయర్స్ అనేది ఇచ్చేసేయండి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఇయర్లీ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ మీరు థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఎంత అయితే ఎంటర్ చేసేయండి తర్వాత ఇది ఎస్ అని ఉంటది దీన్ని ఏం టచ్ చేయకుండా జస్ట్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్లో లో ఫాదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ ఫాదర్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ మదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి మీ మదర్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ నామినీ అకౌంట్ కి నామిన అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి మీ నామినీ అనేది యాడ్ చేసుకోండి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా నామినీ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి జస్ట్ ఇక్కడ త్రీ స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి తర్వాత స్టెప్ లో అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆధార్ కార్డు లో ఉన్నట్టుగా ఆటోమేటిక్ గా ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది అడ్రస్ అనేది వెరిఫై చేసుకోండి ఇన్ కేసు మీరు వేరే అడ్రస్లో ఉంటున్నట్లయితే మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏం లేదు సింపుల్గా వీడియో కేవైసీకి అయితే కనెక్ట్ అయిపోతారు యాక్సిస్ బ్యాంక్ వీడియో కేవైసీ ఏజెంట్కి సో వీడియో కేవైసీ ఏజెంట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు అండ్ అట్లాగే ఒక పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటాడు ఫ్యూచర్లో మీరు చెక్స్ ఇచ్చినప్పుడు మీ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వడం కోసం సిగ్నేచర్ అయితే తీసుకుంటాడు అండ్ అలాగే ఒక సెల్ఫీ అయితే తీసుకుంటాడు అండ్ ఇప్పటివరకు మీరు ఏవైతే ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇచ్చారో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కావచ్చు మీ మంత్లీ శాలరీ కావచ్చు మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇవన్నీ అవసరం ఉంటే వాళ్ళు అడుగుతారు మీరు ఇప్పటివరకు ఏవైతే ఫిల్ చేశారో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ ఫిల్ చేసిన వేరు అక్కడ వేరు చెప్పకండి మిస్ మ్యాచ్ అవుతాయి సో వీడియో కేవైస్ అనేది కంప్లీట్ చేసుకొని వీడియో కేవైస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు యాక్సిస్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ మీ కస్టమర్ ఐడి మెయిల్ వస్తుంది కదా వాటితో లాగిన్ అయిపోయి మీరు అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో అకౌంట్ యూజ్ చేసుకునే ప్రాసెస్ రాకపోయినా లేకపోతే వీడియో కేవైస్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ కింద కమెంట్ చేయండి నేను ఇంకొక సెపరేట్ డెడికేటెడ్ వీడియో ఈ వీడియో ఇప్పటికే లెంతి అయిపోయింది సో మీకు యాక్సిస్ పే యాప్కి ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అకౌంట్ ని అండ్ యాక్సిస్ పే యాప్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈ డెబిట్ కార్డ్ ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ మీకు స్పెషల్గా కావాలంటే సెకండ్ వీడియో చేయండి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో నేను సెకండ్ వీడియో కూడా చేస్తా దీనికి సంబంధించింది సో ఈ విధంగా మీరు ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీ ఇంటి దగ్గర కూర్చొని మీ మొబైల్ ద్వారా మీరు యాక్సిస్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ లో కానీ మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడ కనబడుతున్న మెయిల్ కి కూడా మీరు మెయిల్ చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా మీకు క్సిస్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కావాలనుకుంటే కోటాకి ఎయిట్ వన్ వన్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కూడా బెటర్ సర్వీసెస్ బెటర్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ అట్లాగే ఇండస్ అండ్ ఇండి జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు బెటర్ ఫీచర్స్ అనేది క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇన్ కేసు మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీకు వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో లింక్ పైన క్లిక్ చేసి మీరు వాటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితో కలుస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ next video jai hind